2023 నవంబర్ నెల 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు 15 రోజుల యొక్క రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఇప్పుడు కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. కర్కటస్య నిశాకరః, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడు శాంత స్వభావం గలవాడు. చంద్రుడు ప్రేమ స్వభావం గలవాడు. చంద్రుడు ఎప్పుడు కూడా ఎవరికైనా మంచి చేసే స్వభావమే, తప్పితే అపకారికి కూడా ఉపకారం చేసే పద్ధతే, తప్పితే అపకారికి కూడా తిరిగి అపకారం చేసేటువంటి మనస్తత్వం కాదు. అటువంటి స్వభావం కలిగినటువంటి కర్కాటక రాశిలో మానవుడు జన్మించాడు అంటే వాడి పూర్వజన్మ సుకృతం వల్ల చేశా పుట్టాడు అనుకోవాలి. పూర్వజన్మలో కొన్ని జీవరాశులు ఉన్నాయి, పుణ్యం చేసేటువంటి జీవరాశులు. ఆ జీవరాశులు ఎట్లా ఉంటాయో చెప్తాను. గోవు, తర్వాత ఉడుము, వెళ్ళి కూడా మేలు చేసేటువంటి జీవరాశులు. మరి ఈ రాశి చాలా విశేషమైన రాశి. పూర్వజన్మలో మంచి సుకృతమైనటువంటి పనులు చేయటం వల్ల కర్కాటక రాశిలో పుట్టి ఉంటారు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఓర్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టమైనా సరే కష్టంగా బాధగా ఆలోచించకుండా వాళ్ళ జీవితాన్ని బాగా గడుపుకుంటానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో ఇప్పుడు బాగున్న గ్రహాలు ఏమిటి అనేది మనం చూద్దాం. మూడింట శుక్ర కేతువులు ఉన్నారు. ఆ రెండు గ్రహాలు తప్పితే మిగతా ఏ గ్రహాలు కూడా బాగలేవు. ఈ కర్కాటక రాశికి చెప్పాలి అంటే పూర్తిగా పరీక్షా సమయం. ఒట్టి పరీక్ష కాదు, అగ్ని పరీక్ష. చాలామంది బాగున్నది అని చెప్తున్నారు. బాగున్నది అంటే వాళ్ళ ప్రయత్నాన్ని బట్టి, వాళ్ళ ప్రవర్తనని బట్టి బాగుంటుంది. వాళ్ళ ప్రవర్తన కనుక మార్చుకోగలిగితే బాగుంటుంది. ఎటువంటి కష్టాన్నైనా ఓర్చుకోగలిగితే బాగుంటుంది. కష్టానికి ప్రతీకారం చేసి తీర్చుకునేటువంటి స్వభావం కర్కాటకం కాదు. కానీ మనిషి ఓర్పు నశించిపోయేటువంటి యొక్క బాధలన్నీ కూడా తయారవుతాయి. అటువంటి బాధల నుంచి తప్పించుకొని బయటపడాలి అంటే ఓర్పు చాలా అవసరం. ఈ రాశికి శుక్రుడు కేతువు బాగున్నాడు. చంద్రుడితో పాటు కేతువు కూడా మహా గొప్ప శక్తి గలవాడు, మంచి శక్తినిచ్చేటువంటి వాడు. ఇప్పుడు కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు నడుస్తున్న దేవుడు అంటారు. ఆయనకి కేతువు బాగుండబట్టి ఆయన నడుస్తున్న దేవుడిగా పూజింపబడ్డాడు. ఆయన సిద్ధి పొందిన ఆయన దేవుడిగా పూజిస్తున్నారు. బాగా ఆయన తలుచుకుంటే పనులన్నీ అవుతున్నాయి. ఆయన కేతువు బాగున్నాడు కాబట్టి మంచి జ్ఞానం, పూర్వజన్మ జ్ఞానం, మళ్ళీ జన్మరాహిత్యానికి తగినటువంటి యొక్క గొప్ప గొప్ప పనులన్నీ చేసి ఎంతోమందికి జ్ఞానోపదేశం చేసి మానవత్వం తెలియనటువంటి వాళ్ళకు కూడా మానవత్వాన్ని జ్ఞానాన్ని తెలియజేసినటువంటి మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. ఆయన కేతువు బాగున్నబట్టి అంత జ్ఞానం వచ్చింది. అటువంటి కర్కాటక రాశికి గోచారానికి వచ్చేప్పటికల్లా కేతువు తృతీయంలో బాగున్నాడు. అట్లాగే శుక్రుడు కూడా బాగున్నాడు. ఈ రెండు గ్రహాలు బాగుండటం చాలా విశేషం. కాబట్టి ఓర్పు చాలా అవసరం, ఓర్పుగా ప్రవర్తించాలి. తర్వాత ఏ పనులైనా కూడా చాలా కష్టంగా ఉంటాయి. ఏ పని కోసం ప్రయత్నం చేయటం కంటే ఉన్నదాంట్లో తిని ఉండటం చాలా మంచిది. దానికోసం ప్రత్యేకమైనటువంటి ప్రవర్తన, ప్రత్యేకమైన పనులు చేయటం అనవసరం. అయితే ఇట్లా చెబుతున్నానయా, నా జాతకం బాగుంది అంటారు. బాగున్నది అంటే ఈ రాశి ఎట్లా ఉంటుంది? పునర్వసు 4వ పాదం, పుష్యమే 1, 2, 3, 4 పాదాలు, ఆశ్రయత 1, 2, 3, 4 పాదాలు కలిసి ఈ కర్కాటక రాశి అయింది.
ఈ రాశిని గురించి చెబుతున్నాను, జన్మలగ్నాన్ని గురించి మాత్రం కాదు. జన్మలగ్నం బాగుంటే మీ పనులు బాగా జరగచ్చు, కానీ ఏదైనా కూడా రెండు కాళ్ళలో ఒక కాలు పని చేయకపోతే మాత్రం నడవడం చాలా కష్టమే. అట్లాగే రాశి గోచారం రెండూ అవసరమే. గోచారరీత్యా బాగాలేదు కాబట్టి రాశివాళ్ళు అందులో ఈశ్వర అర్చన చాలా అవసరం. ఈశ్వరుడు యొక్క అభిషేకం శనికి, రాహుకి, గురువుకి, తర్వాత రవికి, కుజుడికి, ఈ గ్రహాలకి శాంతి చేయించుకోవడం చాలా అవసరం. తర్వాత ఈ నెలలో నవంబర్ నెలలో అమ్మవారి పూజ, ఈశ్వర ఆరాధన చాలా విశేషం. తర్వాత అదే కాకుండా ఏమండి, హిందూ సంబంధించినటువంటి దేవతల పూజలే చెబుతున్నారు కదా అనుకుంటారేమో, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్పే. ఒకళ్ళ దేవుడు ఒకళ్ళకి తక్కువ మాత్రం కాదు, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్పే. కాబట్టి ఎవరి దైవాన్ని వాళ్ళు పూజించండి. ఎందుకు చెబుతున్నారంటే, మతం ఏదైనా కావచ్చు కానీ అన్ని మతాల వాళ్ళు సూర్య చంద్రుల్ని చూసే పండుగ చేస్తున్నారు. అందరికీ సూర్యచంద్రుడే ప్రధానమైనటువంటి గ్రహాలుగా కనబడుతూ ఉన్నాయి. ఏదో ఇష్టం వచ్చిన దేవుడిని పూజిస్తున్నారు, తల్లిదండ్రుల్ని దేవుడి కంటే కూడా ఎక్కువగా పూజించడం అవసరం. ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా, ఎంతమంది దేవుళ్ళున్నా ముందు తల్లిదండ్రులను దేవుడి కంటే ఎక్కువగా పూజించడం అవసరం. తర్వాత ఈ గ్రహాల యొక్క శాంతి చేసుకోవడం. ఇంకా మీరు ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి చెప్పాలంటే, మీ తారీఖు, నెల, సంవత్సరం, టైము వీటిని బట్టి మీ జాతకం చూపించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు ఎక్కువగా నష్టపోతారేమో అనేటువంటి అనుమానం నాకు బాగా కనబడుతుంది. కాబట్టి సంపాదించకపోతే మానే కానీ నష్టపడకుండా ఉండటం చాలా అవసరం. కాబట్టి రాశి వాళ్ళు శనికి 19,000 జపం నల్లనువులు దానం, రాహువుకి 18,000 జపం మినుగులు దానం, గురువుకి 16,000 జపం శనగలు దానం, అట్లాగే రవికి 6,000 జపం గోధుమలు దానం, కుజుకి 7,000 జపం కందులు దానం, ఇవి ఇవ్వటం చాలా అవసరం. ఇట్లా చేయటమే కాక ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు పూజించడం. తర్వాత ప్రతివాళ్ళు కూడా ఏ మతం వాళ్ళైనా సరే తెల్లవారుజామున లేచి సూర్యచంద్రులకి నమస్కారం చేయడం చాలా మంచిది. అందులో ఇక్కడి నుంచి అగస్త్య నక్షత్రం అంటారు, అగస్త్య మహర్షి కనపడ్డారు, కనిపెట్టారు నక్షత్రం. ఈ నక్షత్రం యాసూజ మాసం నుంచి వస్తుంది. ఆ నక్షత్ర కిరణాలు నదిలో కానీ, బావిలో కానీ, పారే కాలువలో కానీ ఆ నక్షత్ర కిరణాలు ప్రసరిస్తాయి. ఆ నీటితో ముందుగా ఎవరైతే స్నానం చేస్తారో, వాళ్ళు సూర్య నమస్కారం చేస్తారో, వాళ్ళకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా పోతాయని చెప్పబడింది. అది ఆ నక్షత్రాన్ని అగస్త్య మహర్షి కనుక్కున్నాడు. అది అగస్త్య నక్షత్రం అంటారు. ఇది ఆశ్వయం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం వరకు ఉంటుంది. మాఘమాసం వచ్చేప్పుడు సూర్యోదయం అయిన తర్వాత ఆ నక్షత్రం కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ 4 నెలలు కూడా దేవతా పూజలు చాలా విశేషంగా చేసుకోవడం, ఈ గ్రహాల పూజలు చేసుకోవడం చాలా అవసరం. మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది, అన్ని రాశుల వాళ్ళు మేషం దగ్గర నుంచి మీనరాశి వరకు అందరూ గ్రహించి ఆచరించాల్సిన పని, చాలా విశేషమైన పని ఉన్నది. అది ప్రతి రాశికి కూడా ఉపయోగపడేదే తప్పితే వేరే కాదు. మరి అక్టోబర్ 30 వరకు గురువు నీచలో ఉన్నాడు. గురువు గురుచండాల యోగం. అక్టోబర్ 30 వరకు గురుచండాల యోగం. తర్వాత నవంబర్ 1 నుండి డిసెంబర్ 30 వరకు గురువు నీచలో పడ్డాడు. ఇంతకుముందు గురుచండాల యోగం, ఇప్పుడు గురువు నీచ. దీనివల్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. గురువు బాగుండకపోతే ఎవరూ ఎందుకు పనికిరావు. అసలు గురువే గ్రహస్థానాల్లో గురువు పూర్తిగా బాగాలేదు. అందువల్ల మనం ఏంటి, ఈ గురువుని గురించి సమస్య ఎక్కువగా వస్తూ ఉన్నది. నీ జాతకం అంతా బాగుందయ్యా అని చెప్తాం, అన్ని రకాలుగా బాగుంది, ఎక్కడో ఒక చోట పేచి వస్తూనే ఉంటుంది. పెళ్లి చేస్తున్నాం, పెళ్లి దగ్గర పేచి వస్తుంది, ఉద్యోగంలో పేచి వస్తుంది, వ్యాపారంలో పేచి వస్తుంది,
డబ్బులు మన దగ్గర దగ్గర డబ్బులు ఉంటాయి, మన డబ్బులు మాత్రం మనం ఇవ్వటానికి అవసరం ఇవ్వాలంటే టైంకి అందవు. భార్యాభర్తల మధ్య కలహాలు, మరి ఇట్లాంటి సమస్యలు ఎంతో. జీవితం మొత్తం కూడా సమస్య లేకుండా కలిసి జీవించేటువంటి వాళ్ళు భార్యాభర్తలే కాదు, మిత్రులు స్నేహితులు వీళ్ళని మించిన వాళ్ళు లేరు. వాళ్ళ వల్ల వస్తుంది, తండ్రి కొడుకుల వల్ల వస్తుంది, తల్లి కొడుకుల వల్ల వస్తుంది. దీనివల్ల మనోవేదన బాగా పెరుగుతుంది. ఇవన్నీ దేనికి వస్తుంది? గురు నీచం, గురు చండాల యోగం, ఈ యోగాల వల్లే మనకు సమస్యలు ఎక్కువైపోయినాయి. ఇది 30 వరకు కూడా బాగాలేదు ఈ టైము. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఓర్పు చాలా అవసరం. ప్రతి వాళ్ళు కూడా గురువు యొక్క జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వటం, తర్వాత గురువు వల్ల ప్రభావం ఇబ్బంది ఉంటుంది కాబట్టి శనగలు లాంటివి దేవాలయాల్లో ప్రసాదాలు చేయించడం, తర్వాత ఎవరి వృత్తిరీత్యా వాళ్ళ గురువును వాళ్ళు పూజించడం, ఎవరి వృత్తి ఉందో ఆ వృత్తి నేర్పినవాడు, చేతి పని నేర్పినవాడు కూడా గురువే, విద్య చెప్పినవాడు గురువు గారు, అది కూడా ఒక విద్యే. అట్లాగే గురువును పూజించడం, అట్లాగే శనగలు నానపోసి సూదితో గుచ్చి గురువుకి మెళ్ళో దండలాగా వేసి గురువుని పూజించడం, ఇవన్నీ కూడా చాలా అవసరం. గురువు ఎట్లాంటి వాడో చెప్తా వినండి. శిష్యుడు ఎంత మూర్ఖుడైనా సరే, లక్షసార్లు చెప్పైనా సరే వాడిని బాగు చేయటాన్ని చూస్తాడు. శిష్యుడు మాత్రం గురువు చెప్పిన కొద్దీ వాడికి విసుగు ఎక్కువైపోయి సోది చెబుతున్నాడు ఎప్పుడు వదులుతాడా అనేటువంటి స్థితిలో శిష్యుడు ఉంటున్నాడు. కానీ గురువు మాత్రం విసుక్కోడు. అటువంటి గురువు మనకు చాలనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ గురువుని గురించి ప్రతి వాళ్ళు కూడా గురువుకి జపం, శనగల దానం, శనగల ప్రసాదం, శనగల దారం పెట్టి నానబెట్టి దారం గుచ్చి శనగలు గురువు మెళ్ళ వేయటం, ఎవరి గురువును వాళ్ళు పూజించడం. ఈ సంవత్సరం డిసెంబరే కాదు, దాదాపుగా నేను చెప్పబోయేది ఏప్రిల్ మే నెల వరకు కూడా సమస్యలు బాగా ఎక్కువగా ఉండే లక్షణాలు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే శోభకృతునామ సంవత్సరం అన్నారు. శోభ కాదు క్షోభ అవుతుంది వాళ్ళ, శోభకృతి కాదు క్షోభకృతి అనుకోవాలి మనం. అందువల్ల మనం సంతోషంగా ఉందాం అనుకుంటాం కానీ లోపల మాత్రం పెద్ద సముద్రం ఉంటుంది. ఈ గ్రహాన్ని పూజించడం, మీ యొక్క జాతకాలు చూపించుకోవటం, రాశి కానీ జన్మ లగ్నరీత్యా కానీ సాముద్రికం ద్వారా కానీ మీ జాతకాలు చూపించుకోవడం, తర్వాత ఏమిటంటే సంపాదన సంగతి అట్లా ఉంచండి, సంపాదించింది పోగొట్టుకోకుండా ఉండాలి, ఉన్నది నిలబెట్టుకోవాలి, తర్వాత ఎటువంటి సమస్యలైనా జాగ్రత్తగా తీర్చుకోవాలి, ఓర్పు దైవచింతన, మీ జాతకం చూపించుకోవడం, మీ జాతక రీత్యా మీ యొక్క సమస్యల్ని పూర్తిగా చూసుకోవటం, మరి ప్రేమ వివాహాలు ఇట్లాంటివి కాకుండా అన్నీ కూడా తెలుసుకొని చేసుకోవడం చాలా అవసరం. తారీఖు, నెల, సంవత్సరం, టైము అవి సుమారుగా ఎక్కువలు తక్కువలు ఉన్నప్పుడు సాముద్రికం ద్వారా కూడా మీ జాతకం చెప్పబడుతుంది. ఇంకా మీకు ఎటువంటి దోషాలకైనా దానికి తగినటువంటి కార్యక్రమాలు చేయించి మీ దోషాలు పోవటానికి తగినటువంటి పూజలు మా ద్వారా చేయించడం జరుగుతుంది. కాబట్టి మీరు అవసరం ఉంటే సంప్రదించవలసిందిగా చెప్పడం జరుగుతుంది.